హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చరిత్రహీన్ అనే వెబ్ సిరీస్ గురించి చూడబోతున్నాం. చరిత్రహీన్ వెబ్ సిరీస్ చూసుకుంటే ఇది బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. ఇందులో వచ్చేది మొత్తం బెంగాలీలో మాట్లాడుతూ ఉంటారు. ఇందులో వచ్చే ప్రతి క్యారెక్టర్ ఏంటంటే చరిత్రహీనంగా బిహేవ్ చేస్తూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్కరి జీవితంలో రెండు రకాలైన జీవితాలు ఉంటాయి, ఒకటి మంచి ఇంకో చెడు. సత్యచంద్ర అనే బుక్ నుంచి ఆధారంగా తీసుకునిందే ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా రియలిస్టిక్గా ఉన్నదిన్నట్టుగా చూపించుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నిజమైన పాత్రలో నిజమైన మనుషులు ఎలా ఉంటారనే విషయాన్ని కంటికి కట్టినట్టుగా ఎటువంటి లోపాలు లేకుండా మన డైరెక్టర్ గారు దీంతో చూపించారు. ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే బెంగాలీ లాంగ్వేజ్లోనే ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఒక మనిషి జీవితంలో చెడు అనేది ఎంత ఘోరంగా ఎంతవరకు దారితీస్తుంది, అది ఎంత బాధ పెడుతుంది అనే విషయాన్ని ఈ వెబ్ సిరీస్లో మనకి కంటికి కట్టినట్టుగా చూపిస్తారు డైరెక్టర్ గారు. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క పాత్ర చూసుకుంటే వాళ్ళు మొదట్లో ఎలా ఉంటారు, చివరి వరకు ఎలా తయారవుతారు అనే ప్రతి ఒక్క విషయాన్ని ఇందులో మనకు చూపించుంటారు. ఇందులో అసభ్యకరమైన సన్నివేశాలు ఎక్కువ ఉండటం వల్ల చిన్నపిల్లలు దయచేసి చూడకండి. ఈ మధ్య కాలంలో హాలీవుడ్లో తప్ప బాలీవుడ్లో కానీ ఇండియన్ సినిమాలో ఇలాంటి ఒక వెబ్ సిరీస్ వచ్చిందనే విషయం ఎక్కడా తెలియదు. ఎందుకంటే ఇది అంత రియలిస్టిక్గా హాలీవుడ్కి ఈక్వల్గా ఈ వెబ్ సిరీస్ అనేదాన్ని తీశారు. ఈ వెబ్ సిరీస్ మీరు ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో అవుతారు, ఇలాంటి వెబ్ సిరీస్ ఖచ్చితంగా మీరు చూస్తూనే ఉంటారు. సో స్టే ట్యూన్, ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదొక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. ఇందులో వచ్చే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. ఇంక మీద మా ఛానల్లో హాలీవుడ్ మూవీస్ వెబ్ సిరీస్ గురించి రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీకు సినిమా చూసే టైం లేకపోతే మా ఛానల్ ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్, హాలీవుడ్ రివ్యూస్, ఇలాంటి విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ బటన్ని నొక్కండి. అదే కాకుండా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి, దాన్ని బట్టి మీ వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది.